తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒక 1700 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఒక 200 కోట్లు ఇస్తున్నాం మొత్తం ఈ 1900 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీలోని 8 మున్సిపాలిటీల్లో 30 లక్షల మందికి కొత్తగా మంచినీళ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఒక కూకట్పల్లి నియోజకవర్గానికి 270 కోట్లు అందులోంచి కేటాయించడం జరిగింది తప్పకుండా ఈ పనులు కూడా తొందరలోనే మీ అందరి ముందే పూర్తయితాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో ఈ రోజు సోదరులు నరసింహయాదవ్ గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ఇదే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఇంకా చాలా మంది నాయకులు కూడా మనతో సంప్రదింపుల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇలా ఉండి కూడా లాభం లేదు ప్రజలంతా మొత్తం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక దిక్కు పోతుంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టే ఒక దారి అన్నట్టు మనం ఇంకో దిక్కు ఉండద్దు ప్రజల దిక్కే ఉండాలని చెప్పి కాంగ్రెస్ లో నాయకులు కూడా అందరూ కూడా ఆలోచనలు పడ్డారు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఏ రకంగానైతే మరి గతంలో హైదరాబాద్ మహానగరంలో కూడా ఉద్యమాల సందర్భంగా కలిసి కట్టుగా మనందరం కూడా కలిసి తెలంగాణ సాధించుకున్నాము అదే పద్ధతిలో రేపటి రోజున తప్పకుండా ఈ నగరాన్ని విశ్వనగరంగా చేసుకునే క్రమంలో కూడా 100కు 100% అన్ని రకాలుగా కూడా అవగాహనతో ముందుకు పోదాం మళ్ళొక్కసారి నేను నొక్కి చెప్తా ఉన్నా మనకి ఎవ్వల్తో పంచాయతీ లేదు ముఖ్యంగా సీమాంధ్ర సోదరులతో అసలే పంచాయతీ లేదు ఇయాల హైదరాబాద్ లో ఎంతో మంది బతుకుతా ఉన్నారు ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతుకుతా ఉన్నారు మనం ఇన్ని రోజులు తెలంగాణ కావాలని కొట్లాడింది వాళ్ళకే తో నష్టం జరగాలని కాదు వాళ్ళు బాగుండాలి మనం బతకాలి మనం బాగుపడాలని కోరుకున్నాం తప్ప ఇంకోటి ఏనాడు కూడా అనుకోలే మొన్ననే వాళ్ళకు వైజాగ్ లో తుఫాన్ వస్తే తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో దాదాపు 18 కోట్ల రూపాయల విద్యుత్ పరికరాలను పంపించింది అదే రకంగా కృష్ణా డెల్టాలో మేము పంటలేసుకున్నాం మీరు విడుదల చేయకపోతే మా నారుమల్లు ఎండిపోతాయి అంటే వాటికి కూడా మన ముఖ్యమంత్రి గారు అక్కడైనా రైతురైతే ఇక్కడైనా రైతురైతే అన్న ఉద్దేశంతో మంచి మనసుతోని మానవత్వంతో నీళ్లను విడుదల చేసి ఆ పంటలు కూడా కాపాడను అదే రకంగా రేపు ఒకవేళ వాళ్ళు దబ్బన దానికి పిలిస్తే అమరావతికి కూడా పిలిస్తే తప్పకుండా పోయి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పొచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో మనకి ఎలాంటి పంచాయతీ లేదు వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి మన బతుకు మనం బతకాలి ఒక్క మాటలో చెప్పాలంటే అంబానీ సోదరులు తెలుసు కదా మీకు ధీరుబాయి అంబానీకి ఇద్దరు కొడుకులు ఇరికే కదా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళిద్దరు కూడా విడిపోయిన కుటుంబాలు కానీ విడిపోయిన తర్వాత ఇద్దరు బ్రహ్మాండంగా బాగుపడ్డారు బాగుపడి ఈరోజు ఇద్దరి ఆస్తికి కలిపితే ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఆస్తున్న వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్నారు ఈరోజు కాబట్టి వాళ్ళ లెక్కనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా ఖచ్చితంగా 15 ఏళ్ల తర్వాత ఈ భారతదేశంలోనే 1 2 స్థానంలో ఉండాలి కానీ 1 స్థానంలో తెలంగాణ ఉండాలని మనం కోరుకుంటున్నా తప్పలేదు కాబట్టి 1 మనం ఉండాలి 2 ఎవరున్నా పర్వాలేదు వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా పర్వాలేదు అనేది కూడా మీకు చెబుతూ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఖచ్చితంగా మీరు పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తే